సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో ఫ్రెండ్స్ నేను ఈ ఈ యొక్క వీడియో విషయానికి వస్తే ఈ యొక్క సెప్టెంబర్లో మన కిందలో ఏ ఏ కొత్త మొబైల్స్ రాబోతున్నాయి ఏ ఏ మొబైల్స్ లాంచ్ కాబోతున్నాయి ఎట్ ది సేమ్ టైం వాటి యొక్క ప్రైస్ రేంజ్ ఏంటి ఏం లేదనేది రోజు ఈ యొక్క వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం కొత్త మొబైల్స్ కొనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క సెప్టెంబర్ నెల అయిపోయినంత వరకు అయితే వెయిట్ చేయండి మీకు చాలా అద్దరిపోయే మొబైల్స్ అయితే వస్తున్నాయి హవెవర్ ఆ యొక్క మొబైల్స్ ఏంటి ఏం లేదని తెలుసుకోబోయే కంటే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ మన యొక్క ఊర్లో కొత్తగా ఒక పెయింట్ షాప్ అయితే ఓపెన్ చేయడం జరిగింది అన్నమాట సో డెఫినెట్లీ చాలా హైలైట్గా ఉంది ఆ యొక్క పెయింట్ షాప్ కూడా సో మీకు కాసిన పెయింట్స్ మీ ఇంటికి సంబంధించిన ఇంటీరియర్ కావచ్చు ఎక్స్టీరియర్ కావచ్చు మీకు చాలా తక్కువ ధరలోనే మా యొక్క ఊర్లో ఎమిగనూరులో అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఎవరిగా ఆ యొక్క ఫోన్ నెంబర్ మీకు పైన అయితే కనిపిస్తుంది కదా ఆ యొక్క ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీరు విజిట్ అయితే అవ్వచ్చు అండ్ ఈ యొక్క వీడియోకి ఒక త్రీ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను సో ప్లీజ్ కంప్లీట్ అయితే చేయండి అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకా ఏ మాత్రం ఆలోచన చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా మనకు ఫస్ట్ మొబైల్ చూసినట్టయితే ఐఫోన్ నుంచి ఐఫోన్ ఫోర్టీన్ సిరీస్ అనమాట ఇందులో మీకు ఫోర్ మొబైల్స్ అయితే వస్తాయి ఐఫోన్ ఫోర్టీన్ ఐఫోన్ ఫోర్టీన్ ప్రో ఐఫోన్ ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ అండ్ ఇంకోటి ఐఫోన్ ఫోర్టీన్ మినీ లేదా ఐఫోన్ ఫోర్టీన్ ఏదో ఒక పేరు అయితే పెట్టచ్చు ఖచ్చితంగా మినీ అయితే ఉంటుందిలేండి దీంట్లో ఫీచర్స్ విషయానికి వస్తే ఈసారి దీంట్లో మీకు ఫార్టీ ఎయిట్ మినిట్స్ ప్రైమరీ కెమెరా అయితే యూజ్ చేస్తున్నారు అలాగే మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంటుంది అండ్ డిజైన్ పరంగా చూసినట్టయితే పిల్ షేప్ అలాగే మనకు రెండు రకాల నాచ్ చేస్తే ఈ డిస్ప్లేస్ అయితే వస్తున్నాయి అంటే ఈ యొక్క పిల్ షేప్ నాచ్ ఒకటి తర్వాత రెగ్యులర్గా రౌండ్గా వచ్చే ఒక పంచోల్ కెమెరాతో అయితే వస్తుందన్నమాట ఇది ఒక మేజర్ హైలైట్ అండ్ అలాగే యాపిల్ బయోనిక్ ఏ సిక్స్టీన్ యొక్క చిప్సెట్తో అయితే వస్తుంది అండ్ దీంట్లో మీకు అప్ టు వన్ పాయింట్ ఫోర్ వరకు ఈ యొక్క ప్రైస్ అయితే ఉంటుంది అనమాట అంటే మనకు ఐఫోన్ ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ ఏదైతే ఉందో హైఎండ్ మోడల్ అది మీకు వన్ పాయింట్ ఫోర్ ల్యాక్ వరకు ఉంటుందని మనమైతే తెలుసుకోవచ్చు ఎందుకంటే రీసెంట్గానే రూమర్స్ని బట్టి ఆ ప్రైస్ అయితే మనకు బయటికి రావడం జరిగింది సో డెఫెన్గా కొత్త ఐఫోన్ తీసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ నెల వరకు అయితే వెయిట్ చేయండి ఈ నెలలో ఎప్పుడు ఏంటనే వీళ్ళైతే అయితే ఏమీ చెప్పలేదు నాకు తెలిసినంతవరకు సెప్టెంబర్ ఎయిట్ ఈ ప్రైస్ అంటే ఈ డేట్లో అయితే ఉండొచ్చు డెఫిన్గా ఐఫోన్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా కాసుకోండి అండ్ ఆ తర్వాత సెకండ్ మొబైల్ చూసినట్టయితే మనకి మోటో నుంచి మోటో ఎడ్జ్ థర్టీ అల్ట్రా అనమాట ఇది వచ్చేసి మీకు డెబ్బై డెబ్బై వేల ప్రైస్ రేంజ్లో అయితే వస్తుంది దీని యొక్క ప్రెస్ విషయానికి కోసం మీకు సిక్స్ పాయింట్ సిక్స్ ఫోర్ నుంచి ఎదురు వచ్చినా ఫుల్ హెచ్ఏ ప్లస్ వన్ ఫార్టీ ఫోర్ హెడ్సార్ రీఫ్రెష్ రేట్ డిస్ప్లేతో ఉంటుంది అలాగే మీకు ఇండీస్ ఫైవ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో ఫర్ ద ఫస్ట్ టైం టూ హండ్రెడ్ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా దీంట్లో అయితే యూజ్ చేస్తున్నారు అలాగే ఫ్రెండ్స్ సార్ మీకు సిక్స్టీ మెగాపిక్సెల్ పంచోల్ కెమెరా ఉంటుంది శామ్ ఎయిట్ ప్లస్ జెన్ వన్ ఫైవ్ జీ ప్రాసర్ అయితే యూజ్ చేస్తున్నారు అది కూడా మీకు టాప్ అండ్ ప్రాసర్ అండ్ బ్యాటరీ విషయానికి వస్తే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మిలియాన్ పర్ బ్యాటరీ విత్ వన్ ట్వంటీ ఫైవ్ అవర్స్ వాచింగ్ సపోర్ట్ అయితే చేసింది సో ఈ యొక్క మొబైల్ మాత్రం చాలా 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 హైలైట్గా అయితే ఉండబోతుంది దీంట్లో నాకు చిన్నగా నెగిటివ్ విషయం ఏమి కనిపించిందంటే దీని యొక్క బ్యాటరీ బ్యాటరీ బ్యాకప్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అట్లీస్ట్ అన్న మనకు మినిమం ఫైవ్ థౌసండ్ ఇచ్చింటే బాగుండేది ఎందుకంటే కొంచెం హై ఎండ్ మొబైల్ కాబట్టి దీనికి బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువగా ఉంటే బాగుండేది సో డెఫినెట్లీ ఒక టాప్ రేంజ్ మొబైల్ కావాలంటే ఇంకా డెఫినెట్లీ మోటో ఎడ్జో థర్టీ అల్ట్రా ఒక రేంజ్నైతే క్రియేట్ చేయబోతుంది అండ్ ఆ తర్వాత మరొక థర్డ్ మొబైల్ చూసినట్టు ఇదే వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ టెన్ అల్ట్రా అనమాట మనకు రీసెంట్గానే వన్ ప్లస్ టెన్ ప్రో అయితే లాంచ్ చేస్తారు ఈ యొక్క మొబైల్ కూడా మనకైతే లైన్ అప్లో కనిపిస్తుంది దీని యొక్క స్పెసిఫికేషన్ విషయం కోసం మనకు వన్ ట్వంటీ హౌస్ రీ ఫీచర్ సపోర్ట్తో ఎమోలేడీ డిస్ప్లే అయితే ఉండబోతుంది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంటుంది అలాగే ఈసారి దీంట్లో మీకు పెరిస్కోప్ లెన్స్ అయితే తీసుకుని రాబోతున్నట్టు తెలుస్తుంది సో దీని ద్వారా మీకు ముఖ్యంగా ఎక్కువ జూమ్ చేసి వీడియోలు తీసేవాళ్ళు ఫోటోలు తీసేవాళ్ళకు ఈ యొక్క మొబైల్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ శామ్ గన్ ఎయిట్ ప్లస్ జెన్ వన్ ఫైవ్ జీ ప్రాసర్ అయితే యూజ్ చేస్తున్నారనమాట ఇది కూడా ఇంకా టాప్ అండ్ ప్రాసర్ గేమింగ్ కోసం కూడా చాలా హైలైట్గా అయితే ఉంటుంది ఇది కూడా మీకు కర్వుడ్ డిస్లో అయితే వస్తుంది అండ్ దీంట్లో మీకు వన్ ఫిఫ్టీ అవర్స్ వాచింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది వన్ ప్లస్ టెన్ ప్రోలో కూడా మీకు వన్ వన్ ఫిఫ్టీ అవర్స్ ఇలా అయితే ఇవ్వలేదు మరి ఈ యొక్క ఆల్ట్రాలో మీకు వన్ ఫిఫ్టీ అవర్స్ వాచింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట సో దీని యొక్క ప్రైస్ అనే విషయం కోసమే మనకు డెబ్బై వేలలో అయితే ఉండబోతుంది అండ్ ఆ తర్వాత మరొక ఫోర్త్ మొబైల్ చూసినట్టయితే నెలలో లాంచ్ అయ్యేది షామీ నుంచి షామీ టీ ప్రో ఇది వస్తుందో లేదో నేను అంత పక్కాగా అయితే చెప్పలేను కాకపోతే లాంచ్ మాత్రం మనకు సెప్టెంబర్లోనే ఉందనమాట దీని యొక్క ప్రైస్ వచ్చేసి మనకు అరవై వేలు దాకా పెట్టే అవకాశం అయితే ఉంది దీని యొక్క స్పెసిషన్ జోలిపోతే మనకు సిక్స్ పాయింట్ సిక్స్ నుంచి తర్వాత వన్ పాయింట్ ఫైవ్ కే సూపర్ ఎమ్యూలేటి డిస్ప్లే వన్ ట్వంటీ హౌర్స్ రీఫ్రిష్ ఎటు ఇండీ స్పెఫింగ్ అప్ టెన్ స్కానర్ ఉంటుంది స్నాటన్ ఎయిట్ ప్లస్ జెన్ వన్ ఫైవ్ జీ ప్రొసెసర్ అయితే ఉంటుంది టూ హండ్రెడ్ మెగాపిక్సల్తో వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది ట్వంటీ మెగాపిక్సెల్ పంచుల్ కెమెరా అయితే ఉంటుంది ఫైవ్ థౌసండ్ మిలియా పర్ బ్యాటరీ విత్ వన్ ట్వంటీ వర్స్ వచ్చింగ్ సపోర్ట్ అయితే అనమాట సో డెఫినెట్లీ ఈ యొక్క మొబైల్ కూడా చాలా హైలైట్గా అయితే ఉండబోతుంది రీసెంట్గా మనకు షామీ టువెల్ సిరీస్లో మనకు ప్రో కావచ్చు విత్ ప్రో మోడల్ కావచ్చు కెమెరా పరంగా చాలా అద్భుతంగా అయితే తీసుకొచ్చారు డెఫినెట్గా మీకు కెమెరా కోసం కావాలన్నా సరే ఈ యొక్క మొబైల్ కోసం వెయిట్ చేయడం అయితే చాలా మంచిది ఏంటి బ్రో ప్రతి ఒక్కటి అరవై వేలు డెబ్బై వేలు ఈ రకంగా చెప్తున్నారు తక్కువ బడ్జెట్లో లేదా అనుకునే వాళ్ళకు ఇప్పుడు చెప్పే మొబైల్ అనమాట మనకు లాస్ట్ బట్నట్ టేస్ట్ ఐక్యూ నుంచి ఐక్యూ జీ సిక్స్ లైట్ అయితే వస్తుంది దీంట్లో మనకు రెండు మోడల్స్ అయితే వస్తున్నాయి ఒకటి వచ్చేసి ఫోర్ జీ మోడల్ ఇంకోటి వచ్చేసి ఫైవ్ జీ మోడల్ ముందుగా వచ్చేసి మనం ఫైవ్ జీ గురించి అయితే మాట్లాడుకుందాం ఐక్యూ జీ సిక్స్ లైట్ ఫైవ్ జీలో మీకు వన్ ట్వంటీ హర్స్ రిఫ్రిషర్ సపోర్ట్తో ఫిఫ్టీ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా స్నాప్గాన్ ఫోర్ హండ్రెడ్ సిరీస్లో ఫైవ్ జీ ప్రౌసర్ అయితే వస్తుంది కాస్త ఫోర్ హండ్రెడ్ సిరీస్ ప్రాసెసర్ ఏంటి అనేది తెలియదు కానీ ఆటో బాక్స్ హండ్రాడ్ ఉంటుంది ఫోర్ జీబీ నుంచి సిక్స్ జీబీ ర్యామ్ ఉంటుంది సిక్స్టీ ఫోర్ జీబీ అలాగే వన్ ట్వంటీ జీబీ స్టోరేజ్ డెడికేటెడ్ మెమో కార్డ్ స్లాట్ ఫైవ్ థౌసండ్ మిలియన్ పర్ బ్యాటరీ అండ్ అలాగే మీకు సైడ్ వాటర్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అండర్ ఫిఫ్టీన్ కే సెగ్మెంట్లో యొక్క మొబైల్ అయితే వస్తుందనమాట అందుకోసమే వీళ్ళు వన్ ట్వంటీ హర్స్ అండర్ సెగ్మెంట్ అని చెప్పడం అయితే జరిగింది సో చాలా బాగా అయితే ఉంది అండ్ నెక్స్ట్ మనకు ఫోర్ జీ విషయానికి వస్తే సిక్స్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఇంచ్ తర్వాత నా ఫుల్ హెచ్ఎప్స్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది నైంటీ హెర్డ్స్ రీఫ్రిజేటివ్ సైడ్ మోటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో శాంబెన్ సిక్స్ ఎయిటీ ఫోర్ జీ ప్రొసర్ అయితే యూజ్ చేశారు ఫిఫ్టీ మెఎప్సల్ డ్యూబల్ సెటప్ ఎయిట్ మెఎప్స్ఎల్ పంచోల్ కెమెరా ఉంటుంది ఫైవ్ థౌసండ్ మిలియా పర్ బ్యాటరీ మెయిన్ కెమెరా సారీ ఈ యొక్క బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది ఎయిటీన్ అవర్స్ వాచింగ్ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట ఇది కూడా మీకు ఫిఫ్టీన్ కే సెగ్మెంట్లో అయితే వస్తుంది మరి ఫోర్ జీ తీసుకోవాలా ఫైవ్ జీ తీసుకోవాలంటే పర్ఫాన్సెషన్లో ఫోర్ జీ మొబైల్ బాగా ఉంటుంది లేదు ఫైవ్ జీకి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేవాళ్ళు అయితే ఇంకా ఆవియస్లీ ఫైవ్ జీ మొబైల్ అయితే చాలా బాగా ఉంటుంది అన్నమాట సో ఇంతేకాక మనకు పోకో నుంచి పోకో ఎంఫై కూడా వస్తుంది ఇంకా రెండు మూడు మొబైల్స్ అయితే ఉన్నాయి కాబట్టి దాని యొక్క ఎగ్జాక్ట్ రివ్యూల్ డేట్ అయితే చెప్పలేదు ఇప్పుడు చెప్పిన మొబైల్స్ మాత్రం మీకు సెప్టెంబర్లో అయితే లాంచ్ కానున్నాయి సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఏదైనా ఫ్రెండ్స్ ఈ నెలలో అంటే సెప్టెంబర్లో లాంచ్ అయ్యే అవ్వబోయే మొబైల్స్ లేదు మీకు స్టిల్ ఏమైనా డౌట్స్ మిగిలిపోయినాయని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అక్కడ నుంచి మీకు మాక్సిమం రిప్లై అయితే ఇస్తాను ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నా